ఈ సృష్టిలో దేన్ని చూసినా నాకు దేవుడు కనిపిస్తున్నాడు. సృష్టించబడిన దేనికోసం ఆలోచించినా నా మనసుకు దేవుడే స్పృశిస్తున్నాడు. కానీ కొందరు ఎందుకు దేవుడు లేడంటున్నారో అనుకుంటున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు. అందుకే నా మనసులోని భావాల్ని ఒక చిన్న పాట రూపంలో మీతో పంచుకుంటున్నాను. కడలిలో అల ఎగసి పడుతూ మరుగులిడుతూ తీరాన్ని చేరాక ఆగేది ఎందుకలా? ఎలా జరుగుతోందిలా చిలిపి కొయిలా పసిడి వెన్నెలా తెలుసు నానికైనా ఈ వింతలేమిటరా? చిత్రమే ఆద్యంతమీ లోకము ప్రశ్నలే ఏ వైపు చూసినా అందదే ఈ పంచభూతాల తీరు పూర్తిగా మనిషికంత వెతికినా ఆశ్చర్యము కలిగించే ఈ సృష్టి యావత్తు రమ్యమే. అల కడలిలో అల ఎగసి పడుతూ పరుగులిడుతూ తీరాన్ని చేరాక ఆగేది ఎందుకలా? ఎలా జరుగుతోందిలా చిలిపి కొయిలా పసిడి వెన్నెలా తెలుసునా నీకైనా ఈ వింత ఏమిటిలా? భూమి తిరుగుతున్నది నువ్వు బ్రతకాలని ఇలలో నిలవాలని ఆ చెట్టు ఎదుగుతున్నది నీడనివ్వాలని తోడుగుండాలని కలిగి ఉన్నదేది క్రీస్తు లేకుండా కలుగలే. ఏడు రంగులెందుకున్నవి నువ్వు చూడాలని పరవశించాలని ఎండవానలెందుకున్నవి నేల పండాలని కడుపు నిండాలని కొండలు కోనలు ఎన్నెన్నో వాగులు వంకలు ఇంకెన్నో పువ్వులు కాయలు అవి ఎన్నో పక్షులు చేపజాతులెన్నెన్నో లెక్కలేనన్ని జీవులే ఈ నేలపై నీ తండ్రి నీకు చేసినే. అల కడలిలో అల ఎగసి పడుతూ పరుగులిడుతూ తీరాన్ని చేరాక ఆగేది ఎందుకలా? ఎలా జరుగుతోందిలా చిలిపి కొయ్యిలా పసిడి వెన్నెలా తెలుసునా మీకైనా ఈ వింతలేమిటలా? చిన్ని నవ్వులెందుకున్నవి ముద్దులాడాలని మురిసిపోవాలని చిట్టి చీమలెందుకున్నవి పెద్ద లోకానికి లెక్చర్ ఇవ్వాలని కలిగి ఉన్నదేది క్రీస్తు లేకుండా కలుగలేదు. ఇంత వాటర్ ఎందుకున్నది గొంతు తడవాలని దప్పి తీరాలని గింజ చచ్చి బ్రతుకుతున్నది సర్వలోకానికే విద్య నేర్పాలని గర్భమందు ఎముకలెదిగే తీరేంటో సూర్యుడారకుండ మండడమేంటో గాలి ఏడ నుండి తరలి వస్తుందో
పురుగు చిలుకలాగా మారే కాదేంటో స్పేస్ కే శాటిలైట్లే పంపగలిగిన సైన్స్ కైనా తెలుసునా అలా కడలిలో అలా ఎగసి పడుతూ పరుగులిడుతూ తీరాన్ని చేరాక ఆగేది ఎందుకలా ఎలా జరుగుతోందిలా చిలిపి కొయిలా పసిడి వెన్నెలా తెలుసునా నీకైనా ఈ వింత ఏమిటలా చిత్రమే ఆద్యంత మీ లోకము ప్రశ్నలే ఏ వైపు చూసినా ఆన్సరే ఏడ ఉందని వెతికితే అందెనే అద్భుతాల గ్రంథమే చూశాను చదివాను ఈ సృష్టి ఆ దైవ కార్యమే అలా కడలిలో అలా ఎగసి పడుతూ పరుగులిడుతూ తీరాన్ని చేరాక ఆగేది ఎందుకలా ఎలా జరుగుతోందిలా చిలిపి కొయిలా పసిడి వెన్నెలా తెలుసునా నీకైనా ఈ వింత ఏమిటి.